you నమస్కారం గురు గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ముందుగా గురువులందరికీ గురు పూజా దినోత్సవ శుభాకాంక్షలు మన భారతీయ సంప్రదాయంలో గురువులకు మహోన్నతమైన స్థానం ఉంది తల్లి తండ్రి తర్వాత స్థానాన్ని మనం గురువులకు ఇస్తూ ఉంటాం అలాగే దేశాన్ని పాలించే వాళ్ళైనా కూడా ఒకప్పుడు గురువుల దగ్గర శిష్యరికం చేసిన వాళ్లే మరి గురు పూజా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురు శిష్య సంబంధం ఎలా ఉండే ఎలా ఉండాలి ఒకప్పుడు ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా ఉంది గురు శిష్య సంబంధం పటిష్టంగా ఉండాలి అంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోవాలో తెలుసుకుందాం మరి ఈ నేపథ్యంలో వనితా టీవీ ఒక ప్రత్యేకమైన చర్చను చేపట్టింది ఈ చర్చలో పాల్గొనేందుకు ప్రముఖులు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ముందుగా వారిని పరిచయం చేసుకుందాం లక్ష్మి గారు విద్యావేత్త ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు నమస్కారం అండి అలాగే ఆచార్య మసన గారు ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యక్షులు నమస్కారం అండి నమస్కారం అండి అలాగే ముందుగా ఆచార్య మసన చెన్నప్ప గారు మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలండి ఓకే లక్ష్మి గారు ముందుగా మీరు చెప్పండి ఇందాక నేను చెప్పినట్టుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అంటే దేవుడితో సమానంగా గురువును పోల్చడం జరిగింది అది ఒకప్పుడు అలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది అంటారా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటారు గురువు అనేది ప్రతి వారికి అటు విజ్ఞానానికే కాదు జీవిత మార్గాన్ని ఎన్నుకునేవారు ఏ రంగంలో ముందుకు వెళ్ళాలైనా ఒక గురువు రూపం ఉండకపోతే ముందుకు వెళ్ళలేరు అందువల్లే చివరికి భగవంతుణ్ణి చేరుకోవడానికి కూడా ప్రత్యక్షంగా వెళ్ళలేరు కాబట్టి గురువు ఉండాలి అందువల్ల గురుస్థానం చాలా ప్రముఖమైంది అందువల్లే మన సంస్కృతిలో గురువుని భగవంతుడితో సమానంగా చూస్తారు ఆ భావన ఈనాటికి ఉంది ఆ భావనని ఆచరణలో పెట్టడంలో సమాజంలో మార్పులు కొంచెం రావచ్చు అది అన్ని స్థాయిల్లో పరిశీలిస్తే కొన్ని స్థాయిల్లో అదే విధంగా ఉండవచ్చు కొన్ని స్థాయిల్లో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు కొన్ని స్థాయిల్లో తక్కువగా ఉండవచ్చు కానీ ఆ భావన పూర్తిగా తీసివేయబడింది అని మాత్రం చెప్పలేము ఓకే ఆచార్య గారు మీరు చెప్పండి అంటే ఒకప్పుడు శిష్యులందరూ గురుకులానికి వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవడం అలాంటివి జరుగుతూ ఉండేది ఇప్పటికీ గురుకులాలు అయితే ఉన్నాయి శిష్యులు వెళ్తున్నారు వస్తున్నారు డే స్కాలర్షిప్ ఉంది అంటే డే స్కాలర్ స్కూల్స్ ఉన్నాయి అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి అంటే విద్యా విధానం ఎలా ఉంది ఈ గురు శిష్య సంబంధం అనేది ఎలా ఉంది అంటారు పూర్వకాలం నాటి గురు శిష్య సంబంధాలకు ఈనాటి గురు శిష్య సంబంధాలకు చాలా తేడా కనిపిస్తుంది ఆ రోజు గురువు దగ్గరికి విద్యార్థి వెళ్ళేవాడు గురువుకు శిష్యుడు అయ్యేవాడు శుశ్రూష చేసేవాడు ఇరవై నాలుగు గంటలు సేవ చేసేవాడు వేదం చదువుకునేవాడు తప్పకుండా ఒక సమిధను చేతిలో పట్టుకొని వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడు ఏం నేర్చుకోవాలనో నేర్చుకునే విషయాన్ని ప్రశ్నిస్తే వెంటనే చెప్పేవాడు కాదు ఒక సంవత్సరం తన ఆశ్రమంలో ఉండమనేవాడు అతని ఆ శిష్యుని యొక్క అంటే ఆ విద్యార్థి యొక్క మన పరిపక్వతను తెలుసుకొని మనస్తత్వాన్ని తెలుసుకొని అతనికి బోధించేవాడు అంటే మొత్తం మీద ఏమిటంటే పూర్వకాలంలో విద్యాధికుడైనటువంటి జ్ఞానమూర్తి అయినటువంటి మేమైనట్టుగా బ్రహ్మతోను శివునితోనూ విష్ణువుతోనూ పరబ్రహ్మతో సమానమైనటువంటి ఆ గురువుగారి దగ్గరికి శిష్యుడు వెళ్ళేవాడు ఇప్పుడు ఆ గురువే శిష్యుణ్ణి వెదుక్కుంటూ వస్తున్నాడు ఇది ఈనాడు మనకు కనిపిస్తున్నటువంటి విషయం అన్నమాట కానీ ఏ కాలంలోనైనా గురువు అనేవాడు గురువే గొప్పనే సూర్యుడు సూర్యుడే మామిడి చెట్టు ఏ కాలంలోనైనా మామిడి చెట్టే అది మామిడి పళ్ళు ఇస్తుంది మామిడి పళ్ళ రసం తీయగా ఉంటుంది గురువు యొక్క జ్ఞానం కూడా చాలా గొప్పదిగానే ఉంటుంది కానీ ఇప్పుడు మామిడి పళ్ళ రసం కాదని కృత్రిమమైనటువంటి కూల్ డ్రింక్స్కు అలవాటు పడ్డాం మనం అలాగా గురువును కాదని చాలా చాలా పనులు మనం చేస్తూ ఉన్నాం కానీ ఏదేమైనా గురువు నా దృష్టిలో ఆయన అజ్ఞానాన్ని తొలగించేవాడు ముఖ్యంగా మార్గం కంటే మార్గదర్శకుడు గొప్ప అని నా అభిప్రాయం మార్గాలు చాలా ఉంటాయి కానీ ఏ మార్గంలో పోవాలనో అది జీవితానికి సంబంధించింది కావచ్చు లేకపోతే ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు ఆధ్యాత్మికంగా ఒక మార్గం కూడా కావచ్చు అమ్మగారు అన్నట్టుగా లక్ష్మి గారు అన్నట్టుగా మోక్షాన్ని సాధించే విషయంలో కూడా మార్గాన్ని చూపెట్టేవాడు గురు గురువే కాబట్టి గురువు యొక్క స్థానం చాలా గొప్పది అయితే గురువు స్థానం మారలేదు కానీ ఏమైనాయంటే ఆ రోజు గురువు ఆదరింపబడినట్టుగా ఈ రోజు గురువు ఆదరింపబడడం లేదు మనకు స్పష్టంగా కనిపిస్తున్నా ఓకే లక్ష్మి గారు యాక్చువల్గా చూసుకుంటే రాముణ్ణి అడవులకు పంపించమని చెప్పడం కోసం విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వెళ్ళినప్పుడు దశరథుడు భయపడ్డాడు అంటే ఒక టీచర్కి నేను ఎలా చెప్పాలి అన్న ఉద్దేశంలో మాట్లాడడం జరిగింది కదా అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా అంటే ఇప్పుడు పిల్లల టీచర్లని టీచర్ గానే గుర్తించే సందర్భం కనబడుతోంది అంటారా ఇప్పుడు ఇప్పుడు రెండు విషయాలు గురువు శిష్య సంబంధాన్ని నిర్ణయిస్తున్నాయి ఒకటి ఏమిటంటే ఇటు శిష్యుల సంఖ్య గురువుల సంఖ్య ఇదివరకు ఇలా పరిమితంగా లేదు అపరిమితంగా పెరిగిపోయి ఇదివరకు మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎవరో ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కనిపించేవారు ఈనాడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరు ఎవ మీ వాళ్ళ కోసం వెతుక్కున్నా మీకు కనపడరు ఎందుకంటే ఎయిర్పోర్ట్లు కూడా బస్ స్టాండ్ల కన్నా ఇదిగా ఉన్నాయి అంటే ఎంత రష్ పెరిగిపోయిందో ఆలోచించుకోండి అంటే మన వాళ్ళని మనం తెలుసుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది ఈరోజు తరగతి సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంది అందువల్ల ఏమవుతుంది గురు శిష్య సంబంధం కూడా ఒకరినొకరు తెలుసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువైపోయాయి అవును అంటే ఈ అంశాలే శిష్య సంబంధాన్ని అలాగే బలహీనపరుస్తున్న అవసరం ఇది ఒక ముఖ్యమైన అంశం అంటే ఒకరినొకరు తెలుసుకుందుకు సమయం అంటే సంఖ్య ఒకటి ఎక్కువైపోయింది రెండోది ఏమైపోయిందంటే చదువు అన్నది పరీక్షల కోసం అనేది భావన చాలా ఎక్కువైపోయింది ఈ పోటీ ప్రపంచంలో మార్కులకున్న విలువ విద్యార్థిలో రావాల్సిన మార్పుకి ఇవ్వటం లేదు కరెక్ట్ ఆ మార్కుల మీద ప్రో ఇది చేసేటప్పటికీ పిల్లవాడిలో మంచి మార్పు వస్తుందా లేదా చెడ్డ మార్పు వచ్చినా పర్వాలేదు కానీ మార్కులు రావాలి అతను కాపీ చేసినా మంచి ఇదే నిజంగా గురువు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే నాకు తెలియదు నువ్వు నా సెక్షన్లో ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ క్లాస్ తెప్పించాలి తల్లిదండ్రులు అదే అంటారు మేనేజ్మెంట్స్ అదే అంటారు ఇలాంటి పరిస్థితుల్లో పిల్లవాళ్ళు ఏం మార్పు వస్తుంది ఆ గురువుకి ఏం చేయగలుగుతాడు ఆ గురువు మీద పిల్లవాడికి ఏం భక్తి ఉంటుంది ఈ పరిస్థితికి ఎవరు బాధ్యతలు అంటే ఎవరు చెప్పలేము అందరం బాధ్యతలు అంద అంటే సమాజంలో వస్తున్న ఈ తీవ్ర పరిణామం మొత్తం మీద దేన్ని దెబ్బతీసిందంటే ఇప్పటికీ చాలామంది ఎప్పుడో మేము మీ దగ్గర చదువుకున్నామని ఒక నమస్కారం పెట్టేవాళ్ళు ఈనాటికి ఉన్నారు మన దేశంలో గురు పూర్ణిమా దినాన్ని అలాగే వ్యాలంటైన్ డే చేసుకున్నట్టుగానే గురు పూర్ణిమ దినం కూడా ఇంకా చేసుకున్నారంటే గురువులకు కొంచెం గౌరవం ఉంది ఇంకా అందువల్ల నాకు కొంచెం నేను ఆశావాదిని అందువల్ల కొంత పూర్తిగా పోయిందని ఒప్పుకోను కానీ పరిస్థితుల ప్రభావం మాత్రం గురు శిష్య సంబంధాల మీద చాలా ఉంది ఎందుకంటే క్ల తరగతిలో ఉన్న పిల్లవాళ్ళ పేర్లు తెలుసుకోవడానికి కూడా సం చాలా చోట్ల పిల్లల పాఠం చెప్పడానికి కూడా టైం లేదు ఎందుకంటే వాళ్ళు రాసిన హోంవర్కులు దిద్దడానికి కొత్త హోంవర్కులు ఇవ్వడానికే సరిపోతుంది వాళ్ళ చేత నూరు సార్లు రాయించి ఐదు సార్లు దిద్దించి దీనికే సరిపోతే పిల్లల విషయంలో న్యాయంగా పిల్లవాడికి గురువుకి మధ్యన ఆ సున్నితమైన సంబంధం ఉంటే పిల్లలు ఎందుకంటే ఎవ్వరూ చేయలేని మార్పు ఒక్క గురువు చేస్తారు ఒక్క మాట నా జీవితంలోనే నాకు అనుభవం ఒక్క మా ప్రొఫెసరు నేను చాలా ఇష్టంగా బీఈడిలో చేరాను అస్సలు ఇష్టం లేదు కంపెలింగ్ సిచ్యువేషన్లో చేరాను నా ప్రొ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఆ కాలేజీలో ప్రొఫెసరు ఒక అసైన్మెంట్ నేను ఏదో చేస్తే ఆయన చూశారట చూసి నన్ను పిలిచి నువ్వేనా బలానా అన్నారు అవును అన్న నువ్వు కొంచెం కష్టపడ్డావు అయితే యూనివర్సిటీ ఫస్ట్ వస్తావు అన్నారు నిజంగా నాకు తెలియదు ఆ వన్ వర్డ్ ఆఫ్ కేస్ నాట్ ఓన్లీ మేడ్ మీ గెట్ ఫస్ట్ ఇన్ ది యూనివర్సిటీ టు కంటిన్యూ యాస్ అన్ ఎడ్యుకేషన్ ఈవెన్ ఎ స్టూడెంట్ అంటే ఒక గురువు మాట అలాగే నెగిటివ్గా కూడా చాలామంది పిల్లలు ముఖ్యంగా పాజిటివ్ వదిలిపెట్టండి ఈనాడు మన సమాజంలో చాలామంది టీచర్లు పిల్లల్ని చాలా తేలిగ్గా అంటే పాపం టీచర్లు కూడా నేను ఒకసారి ఏమనుకుంటానంటే తల్లు చూసారా కష్టపడిన తర్వాత పిల్లలు విసిగెత్తిపోయి పిల్లల్ని తిడతారే అలాగే టీచర్లు నువ్వు మొద్దువి నువ్వు దాన్ని నీకేమో తెలియక తెలియక దాంతో పిల్లలకి నేను మొద్దుని నేను మొద్దుని నేను మొద్దుని అని అలాగే కో ఇన్సూరెన్స్ మొన్న ఏదో ఒక ఇది లైవ్ షో చూస్తే అందులో ఆ పిల్ల మొద్దుని 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 అని వచ్చి చివరికి అక్కడ ఫెయిల్ అయ్యేటప్పటికి అదే దీని కాంప్లెక్స్తో వెళ్ళిపోయింది అలాంటి పరిస్థితులు మనం కలిగిస్తున్నాం అందువల్ల పిల్లలకి టీచర్లకి మధ్యన కొంచెం సంబంధాలకి కాస్త టైం మన కరికులమ్స్ కానీ స్కూల్ మీడియా విధానంలో కనుక నేను ఎస్ ఐ అపీల్ ఫర్ సమ్ టైం ఎవరీడే గివ్ టీచర్స్ వన్ అవర్ టు హావ్ ఫ్రీ టైం విత్ देयर चिल्ड्रन ఓకే ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి చిన్న బ్రేక్ తర్వాత ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం చిన్నప్పగారు మీరు చెప్పండి చిన్నపిల్లలు నాకు తెలుసు ఒక మూడు నాలుగు తరగతుల వరకు కూడా వాళ్ళకి టీచర్ చెప్పిందే వేదం ఈవెన్ ఆమె ఏమన్నా తప్పు చెప్పి పొరపాటున ఏదైనా తప్పు చెప్తే తల్లిదండ్రులు కనుక అది కాదనా ఇది అని చెప్పినా వాళ్ళు అసలు వినే పరిస్థితి ఉండదు అక్కడ లేదు మా టీచరే పర్ఫెక్ట్ కరెక్ట్ అని చెప్పేసి అదే భావన ఎందుకు పెరుగుతూ ఉంటే తగ్గుతుంది అంటారు ఇది చాలా మంచి ప్రశ్న వేశారు మీరు అందుకే ఈ తల్లి తండ్రి గురువు అన్నారు అంటే మూడో స్థానంలో గురువు ఉన్నాడు గురువు ఉన్నాడు అయితే అసలు నిజానికి తల్లి కూడా గురువే తండ్రి కూడా గురువే గురువు గురువే అయితే వాళ్లకు తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు వాళ్ళు గురువును చూస్తారు నేను అనుకుంటాను గురువు చేసే పనులు పిల్లలు చూడరు తల్లిదండ్రులు చేసే పనులు చూస్తూ ఉంటారు ప్రత్యక్షంగా తల్లిదండ్రులు ఏవైతే పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు వీళ్ళు చూస్తారు కనుక తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ప్రత్యక్షంగా పడుతూ ఉంటుంది కేవలం మాటల వల్ల గురువు వారి యొక్క ప్రభావం పడుతుంది పిల్లల మీద వాళ్ళ చేత దాని వల్ల ఏమర్థం అవుతుంది అంటే అక్కడ ఇది వాళ్ళు ఏదో పొరపాటు తల్లిదండ్రులే చేస్తారు కానీ ఈ పొరపాటు చేయొద్దని పిల్లలకు చెప్తారు పిల్లలు ఆ తల్లిదండ్రుల మీద భరోసా పెట్టుకోరు వాళ్ళు వాళ్ళ మాట వినరు అక్కడ కాబట్టి గురువు ఏమిటంటే ఆయన ఏం చేస్తాడో ఏమో బయట ప్రపంచం ఆయన లోపట్లను తెలియదు మనకు నేపథ్యంలో ఏం చేస్తాడో తెలియదు మనకు కానీ ప్రత్యేకంగా మాత్రం చాలా చక్కగా చెబుతూ ఉంటాడు అయితే ఇంకోటి ఆ చెప్పే విషయం కానీ చాలా వర్ణనాత్మకంగా చెప్తాడు చాలా విశ్లేషణాత్మకంగా చెప్తాడు ప్రభావవంతంగా చెప్తాడు ప్రభావం వేసే విధంగా చెప్తాడు వీటి వల్ల ఏమవుతుందంటే ఆ శిష్యుని మీద పిల్లల మీద బాగా గురువుగారి యొక్క ప్రభావం పడుతుంది ఒక పాప నన్ను అడిగింది సార్ ఇది గురువుగారు గారు గురువు అంటే గొప్పవాడు కదా కానీ మొదటి గురువు తల్లి అంటారు కదా మరి మూడో స్థానంలో ఎందుకు గురువు ఉన్నాడు అని అంటే నేను సమాధానం చెప్పాను తల్లి కానీ తండ్రి కానీ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోపో తీసుకోకపోతే వాళ్ళ పిల్లల పిల్లల పొరపాట్లను సరిదిద్దకపోతే అందుకే భగవంతుడు ఏం చేశాడంటే మూడో స్థానంలో కనీసం గురువైనా పిల్లలను సరిదిద్దాలే వాళ్ళ మీద ప్రభావం చూపెట్టాలి మంచివాళ్ళని చేయాలని భగవంతుడు మూడో స్థానంలో ఆ గురువును నియమించాడు అందుకే మాతృమాన్ పితృవాన్ పితృమాన్ ఆచార్యవాన్ వేద అన్నారు ఇది సూత్రం అన్నమాట కాబట్టి తల్లి తండ్రి గురువు ఆ స్థానంలో పెట్టాడు అయితే ఈ ఈ ఈ ముగ్గురు మీద బాధ్యత ఉంది నేను ఇంకో బాధ్యత కూడా ఉంది అని చెప్తాను నేను ఈ ఈ యొక్క మరి ఈ ఈ సమాజానికి నాలుగు స్తంభాల లాంటి వాళ్ళు తల్లి తల్లి తండ్రి గురువు పాలకుడు కూడా ప్రభువు కూడా అనమాట పాలకుడు పరిపాలించే రూలర్ ఆయన ఆయన మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి ఆ పి పిల్లలు ఆదర్శంగా ఉండాలి చాలా బాగా అనిపిస్తుంది భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన వాక్యం చాలా గొప్పదనిపిస్తుంది యజ్ఞ చరతిశ్రేష్ట దేవేతరో దేవేతరోజన సజత్ ప్రమాణం కురితే వర్తతే శ్రేష్ఠుడైన వాడు దేన్ని ఆచరించి చూపెడతాడో అది ఆచరిస్తాడు తల్లి నిజంగా ఆచరించి అబద్ధం ఆమె ఎప్పుడు అబద్ధం ఆడకుండా భర్తతో ఎప్పుడు పోట్లాడకుండా ఇరుగుపరి వాళ్ళతో కయ్యాలకు దిగకుండా ఆమె కూడా ఒక మంచి పుస్తకాలు చదువుతూ పిల్లలకు మంచి విషయాలు నేర్పుతుంది అనుకోండి ఆ తల్లి గురువు అయిపోతుంది అందుకే చాలామంది తల్లులు గురువులు కావడానికి మంచి అవకాశం ఉంది లక్ష్మీగారి మీకు చెప్పండి అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించేవాడే ఉపాధ్యాయుడు అంటారు మరి సమాజంలో ఇప్పుడు చూస్తుంటే ఎన్నో రకాల మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఆ మార్పుల వల్ల ఈ గురువు యొక్క స్థానం ఎలా ఉంది అంటారు అంతే పదిలంగా ఉంది అంటారా తప్పకుండా ఆ ఒక్క విషయంలో ఏం పెద్ద మా ఇది లేదు జ్ఞాన దీపాన్ని వెలిగించేవాడు ఎప్పటికీ గురువే ఆ గురువు మె నాట్ బీ ఎగ్జాక్ట్లీ మీరన్న విధంగా ఒక టీచర్ కాకపోవచ్చు ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించే వాళ్ళు ఎవరైనా టీచరే యూ హ్యావ్ టు టేక్ ది బ్రాడర్ ఓకే అలాంటి పరిస్థితుల్లో అందుకే అంటారు టీచర్ అనేవాళ్ళు ఎవరు అంటే జ్ఞానం అనేది ఒక దీపం ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది మన మేధస్సులో ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో వెలిగిస్తారు వారు చెప్పినట్టు ఒక మంచి తెల్లు తండ్రి మంచి ఒక ప్రోత్సాహవంతమైన తండ్రో చిన్నప్పుడు టీచరు వెలిగించిన ఆ దీపం అలా వెళ్తూనే ఉంటుంది అలా వెళుతున్న కొద్దీ ఏమవుతుందంటే జ్ఞానం ఎప్పుడు కూడా లిఫ్ట్తో వెళ్ళిపోతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కొంతకాలం వెలిగేటప్పటికీ పిల్లలకి మన బ్రెయిన్ ఏమవుతుందంటే ఎయిట్ ఇయర్స్ దాకా చాలా తొందరగా పెరుగుతుంది ఆ బ్రెయిన్ సెల్స్ ఆ తర్వాత ఒక స్టెబిలైజ్ అయిపోయి ఉంటుంది దానికి ఏమవుతుందంటే ఇట్ నీడ్స్ స్టిమ్యులేషన్ ఆ అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ దానికి ఆ స్టిమ్యులేషన్ మనం ఎలా చేయాలంటే మన వాళ్ళు దీపం పెట్టినప్పుడు దీపపు కన్ దాన్ని దీపపు ఇది ఉంటుంది కదా దాంట్లో ఒక చిన్న పుల్ల పెడతారు ఆ పుల్ల ఎందుకు పెడతారంటే దీపం కాసేపు వెలిగాక కార్బనైజ్ అవుతుంది నల్లగా కొడి కట్టిందంట ఆ కొడి తీయకపోతే దీపం తక్కువ ఆరిపోదు కానీ తక్కువ వెలుగుతుంది అలాగే జ్ఞానం కూడా ఆ కార్బన్ తీయకపోతే అలా తక్కువ వెలుగుతో వెలుగుతుంది మనం కూడా యావరేజ్గా ఉంటాం అన్నమాట ఆ టీచర్ రోల్ ఏమిటంటే టీచర్ ఆ పుల్లనమాట ఆ పిల్లవాడి మీద ఆ కార్బన్ని కొట్టితే చాలు వెంటనే దీపం పైకి వస్తుంది అందువల్ల మనం పిల్లవాడికి ఏం చేయక్కర్లే ప్రాబబ్లీ ఆ రోజు పాఠం చదివించాం బట్టి పట్టించాం ఇప్పుడేం లేదు నాయన వెబ్సైట్ ఓపెన్ చేయనీ కావాల్సింది దొరుకుతుంది నాకు చాలామంది టీచర్లు వాళ్ళకి తెలియకపోవచ్చు నాది నాకు చాలా మంచి అనుభవం ఎంతోమంది టీచర్లు వాళ్ళకి పరిమితమైన నాలెడ్జ్ ఉన్నా వాళ్ళ శిష్యులని ప్రోత్సహించి వాళ్ళు అపరిమితమైన నాలెడ్జ్ని సంపాదించేట్టుగా చేసేవారు నాకు ఎప్పుడు కూడా అటువంటి టీచర్లే కావాలి ఎందుకంటే టీచర్కి ఎంతో నాలెడ్జ్ ఉండి వాళ్ళు పిల్లలకి ఇవ్వక లేకపోతే అది సమాజానికి ఉపయోగపడరు వాళ్ళు గ్రేట్ అవ్వచ్చు ఒక వ్యక్తిగా వాళ్ళు ఎదగచ్చు కానీ ఒక తరగతిలో కానీ ఒక సమాజానికి కానీ ఒక సంస్థ కానీ వాళ్ళు పెద్ద ఇది ఉండదు అందుకే నేను ఉపాధ్యాయులు ఎన్నుకునేటప్పుడు వాళ్ళు ఎంతవరకు వాళ్ళ శిష్యులకు ఇవ్వగలరా అనే ఆలోచించేదాన్ని ఎందుకంటే వీళ్ళు కొంతమంది టీచర్లు వాళ్ళకి పరిమితంగానే తెలియచ్చు కానీ వాళ్ళ పిల్లలకి నేర్పడం కోసం ఎన్ని వెతికేవారంటే ఎన్ని సోర్సెస్ ఉన్నాయని ఆ సోర్సెస్ దగ్గర పెట్టు మనకన్నా మన పిల్లలు ఒకసారి ఒక మంచి ఉపాధ్యాయులు పేరు ఈ ఛానల్ ద్వారా నాకు చెప్పదలుచుకోలేదు ఆయన ఎంత గొప్ప ఆయన అంటే ఆయన అనేవారు నేను ఒక యావరేజ్ టీచర్ని కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళని నేను తట్టుకోవాలంటే వాళ్ళని నేను సంతృప్తి పరచాలంటే వాళ్ళకు ఒక గంట పాఠం చెప్పడానికి నేను పదహారు గంటలు పనిచేయాలనేవారు ఏంటి సార్ మీరు ఇప్పుడు కూర్చొని చదువుతున్నారంటే అమ్మా నా పిల్లలు సామాన్యులు అంటే ఒక యంగ్ బ్రెయిన్ ఈజ్ సో యాక్టివ్ అందువల్ల చాలామంది టీచర్లు లేకపోతే ఇంతమంది ఐఐటీలకు వెళ్ళారంటే ఉపాధ్యాయులు కాకుండా ఎవరి వల్ల చిన్నప్పగారు మీరు చెప్పండి చివరిగా ఇప్పుడు గురువు స్థానం ఎంత గౌరవమైన స్థానమో మనకంత అర్థమవుతోంది మీరు చెప్తున్న దాని విషయాన్ని చూస్తుంటే ఈయన ఈ స్థానాన్ని ఇలాగే పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలి అన్న గురు శిష్య సంబంధం ఇలాగే చక్కగా కొనసాగాలి అన్న ఎటువంటి పరిణామాలు ఇంకా చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు ఇప్పుడు కొంచెం నైతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉన్నది అది మాతృభాష ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి దానికి ఏ ఏ భాషా వాసులు ఏ దేశవాసులైనా కానీ మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి సంస్కృతి సభ్యతలు వాటి ద్వారా నేర్పే అవసరం ఉంది ఈ ఈ సంస్కృతి సభ్యతల ద్వారా గురువు వి విద్యార్థికి దగ్గరగా వస్తాడని నా భావన అనమాట కేవలం సాంకేతిక విద్య ద్వారా రాడు ఎందుకంటే పైసలు ఇస్తారు వాళ్ళు కాలేజీలో చేరుతారు వాళ్ళు పాఠం చెప్తారు పోతారు కానీ అక్కడ మార్కులే తప్ప మార్పులు లేవు ఆ విధంగా అందుకే నేను గురువు స్థానం మాత్రం చాలా గొప్పదే నేను ఎప్పుడు నేను అప్పుడు చెప్తూ ఉంటాను నేను విద్యార్థి అనే బొక్కెనకు శ్రద్ధ అనే తాడుగట్టి గురువు అనే బావిలోకి విడిస్తే ఆ దొరికేది ఒట్టి నీరు కాదు జ్ఞానము జ్ఞానామృతము అది జ్ఞానామృతం అనుకుంటాను జ్ఞానా జ్ఞానం అనే భాండం ఉంది ఒక్క మాట చెప్తాను నేను ఈ భూమిలో మనం తినే సంప ఉందా తిండి ఉందా లేదా అంటే ధాన్యం ఉందా లేదా భూమిలో ధాన్యం ఉంది దాన్ని ఏం చేయాలి మనం పైకి తీసుకొని మనం వాటిని ఉపయోగం లేక తెచ్చుకోవాలి అంతే గురువుల దగ్గర కూడా జ్ఞానం ఉంది అది విద్యార్థులు తెలుసుకోవాలి అందుకే నా విద్యార్థులకు ఎప్పుడు చెప్తాను నా మీద ప్రభావం చూపెట్టిన వాళ్ళు ఒక బాలకృష్ణ కానీ ఒక శ్యామలయ్య కానీ ఒక శ్రీహరి కానీ ఒక మసూదన్ రావు కానీ వీళ్ళంతా చాలామంది ఉన్నారు గోపాలకృష్ణరావు గారు కానీ నారాయణ రెడ్డి గారు కానీ తెలుగులో నన్ను బాగా తీసుకుని వచ్చినారు వాళ్ళు చాలా శ్రద్ధ చూపెట్టేసినారు శ్రద్ధ అనేది విద్యార్థికే కాదు అది గురువుకే కాదు విద్యార్థికి కూడా శిష్యునికి కూడా ఉండాలి ఈ శ్రద్ధ ఉన్నంత కాలం మరి గురు శిష్య సంబంధం అనేది శ్రద్ధ మీదనే ఆధారపడి ఉంది శ్రద్ధ అంటే వైదికంగా ఒక అర్థం ఉంది సత్యమునందు నిష్ఠ అన్నమాట ప్రేమ సత్యము మీద ప్రేమ ఎవరికి ఉంటుందో వాళ్ళ వాళ్లకు ఈ గురు శిష్య సంబంధాల గురించి మంచి ఫలితాలు మంచి లాభాలు పొందగలుగుతాయి సార్ మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు క్లుప్తంగా చెప్పేయండి భారతీయ సంస్కృతిలో గురువుకి ఎప్పుడూ ఉన్నత స్థానం ఉంటుంది ఇటు వచ్చి దానికి ఇలా ఒకరోజు కాకుండా మీలాంటి సమాచార కేంద్రాలు కూడా ప్రచార కేంద్రాలు కూడా కనీసం ఒక స్క్రాల్లో అయినా పొద్దున్నో సాయంత్రం అందరికీ గుర్తు చేస్తే బాగుంటుంది ఒక నెల అయినా కనీసం సెప్టెంబర్ నెలలో ఒకరోజే కాకుండా అక్టోబర్ నెలలో గాంధీ గారిని గురించి ఆగస్టులో స్వాతంత్రం గురించి అట్లాగ చేస్తే మనసుకు తొందరగా నాటుకుంటుంది ఇవాళ ఎవరైనా బై యాక్సిడెంట్ చూడలేదనుకోండి అనుకోండి మిస్ అవుతారు గురు పూజ దినోత్సవం సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీ ఇద్దరు కూడా మా స్టూడియోకి విచ్చేసి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియచేశారు ధన్యవాదాలండి నమస్కారం తల్లి ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనితా టీవీకి ఇంత చక్కగా కండక్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ సో మచ్ సో చూశారు కదండి మరి ఇవాళ ప్రత్యేక చర్చలో గురు పూజ దినోత్సవం సందర్భంగా గురువుల గురువులకు శిష్యులకు మధ్య సంబంధం ఎలా ఉండాలి దాన్ని ఎలా పటిష్టపరచుకోవాలో తెలుసుకున్నాం కదా ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ నమస్కారం